అండి ప్లీజ్. కేడి నెంబర్ వన్ కేడి తెలుసా? కేడి అరే నువ్వు కేడీవి అంటాం మనం. ఎవరు కేడి నెంబర్ వన్? నేను చెప్తా. దోచుకుంటారు, దాచుకుంటారు, దాగి ఉంటారు. ఎవరంటే రాజకీయ నాయకులు. రే ఈరోజు బాగా గమనించండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన నియోజకవర్గం పరిపాలించారు, టీఆర్ఎస్ వాళ్ళు పరిపాలించారు, అవునా? కానీ సమాజంలో ఏమన్నా మార్పు జరిగిందంటే జరగలేదు. ఇంకా పేదరికాలు ఉన్నాయి, ఇంకా మొత్తం ఏమవుతుందో చెప్పండి. మా నియోజకవర్గంలో రోడ్లు సరిగా లేవు, నిజంగా లేవు, రోడ్లు సరిగా లేవు. ఇప్పుడు ఎక్కడ మనకేమైనా రోగం వస్తే ఎక్కడికి వెళ్ళాలంటే చిరుపూర్ వెళ్ళాలా, కాకినాడ వెళ్ళాలా, కరీంనగర్ వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా చెప్పండి. మీరే చెప్పండి. మాకు రోగం వచ్చిందనుకోండి ఏమన్నా సిరిపూర్లో వెళ్తే వాళ్ళు కరీంనగర్ రాస్తారు. ఎందుకు సిరిపూర్లో ట్రీట్మెంట్ లేదు సరిగా? మొన్న ఒకరు పురుల మంది ఆగిండు సిరిపూర్లో, పట్టించుకోలే కరీంనగర్ వెళ్ళి చనిపోయాడు. ఏం జరిగింది ఇక్కడ అంటే వైద్యం సరిగా లేదు, విద్య ఇక్కడ నుంచి విద్య మనకు సరిగా అందుతుందా? మన పిల్లలు చిన్న చిన్న స్కూళ్ళలో చదువుతారు. మన పిల్లలు ఎవరన్నా ఐఏఎస్లు ఐపీఎస్ ఇలాంటివి ఎక్కువ మన గ్రామంలో అయ్యారా? కాలేదు. అంటే విద్య సరిగా లేదు, వైద్యం సరిగా లేదు. పోనీ విద్య బాగాలేదు, వైద్యం లేదు, కనీసం తినడానికి తిండి కూడు గూడు గుడ్డ ఇవన్నీ బాగున్నాయా? లేవు. ఇదంతా బాగా గమనించండి. రాజకీయ నాయకులు బాగా దోచుకుంటున్నారు. మీకే మీ నోటితో చెప్పిస్తా, నిజంగా ఎమ్మెల్యే ద్వారా డబ్బులు ఉండవా? ఎన్ని కోరుకున్నా చెప్పండి. రేపు ఎలక్షన్స్ అనగానే వచ్చేసి రాత్రికి రాత్రి వాళ్ళ కార్యకర్తల్ని పంపించి ఇంటికి ఐదు ఉంటే ఐదుగురు ఉంటే ఐదు ఉంటే ఐదు 500 రూపాయలు అంటే 2500 రూపాయలు, లేకుంటే 1000 రూపాయలు అయితే 5000 రూపాయలు ఇస్తాడు. ఇచ్చేసాడు చెప్పండి ఓటే అని చెప్తాడు. అట్లా ఓటేస్తామా లేదా? మనం నేను మనం అందరం అట్లా ఓటేసిన వాళ్ళమే, అమ్ముడు పోయి ఓటేసిన వాళ్ళే మనం. అరే మనం ఏం చేస్తాం మరి చెప్పండి? మాదంతా ఆ టైంలో అందరు తీసుకుంటే మనం అన్ని పట్టకలు తీసుకుంటాం, ఓటేస్తాం. అలా ఓటేసిన ద్వారా ఏమైంది చెప్తుంటే అలా ఓటేస్తాం చలో జారుకుంటాడు. అప్పుడు పలకరిస్తే చూడండి కింద, పలకరిస్తే పిలుపు ఉండదు, పలకరిస్తే ఉలుకుండదు, మాట ఇచ్చిన మాటలు గుర్తుకుండదు. నిజంగా రాజకీయ నాయకులు మాట ఇస్తారు, ఆ మాటలు వాళ్ళకు గుర్తుంటాయా? ఏ ఎప్పుడు ఇచ్చినా నేను మాట అన్నీ అయితే మనం అనుకున్నట్టు బడ్జెట్ వస్తలేదు, ఏమస్తలేదు పై నుండి బడ్జెట్ వస్తలేదు, కానీ మాటలు మాత్రం తీసుకుంటారు. మాటలతో బుజ్జగిస్తారు, మమకారాన్ని కనబరుస్తారు, మైకంలో ముంచేస్తారు. ఎవరు? మన దొరలు, మా రాజకీయ నాయకులు. మేమున్నాం మీకు అంటారు, మేమంతా మీ కొరకే అంటారు, మనసు విప్పుకొని మాట్లాడదాం అంటే తర్వాత రా అంటారు. ఎస్ సార్, మేమంతా ఉన్నది మీకోసమే, మమ్మల్ని గెలిపిస్తే సేవ చేస్తా. నిజంగా ఒక రాజకీయ నాయకుడు నేను సేవ చేస్తా అంటే సేవ ముసుగులో గాయం చేస్తాడు, కానీ సేవలు చేయరు. చేసే తక్కువ దోసుకునేది ఎక్కువ. అంతెందుకు రైతులుగా మాకే నిన్న ఘోరంగా గాలులు వీధులు వీచి మొత్తం పత్తులన్నీ కింద పడిపోయినాయి. నిజంగా ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు నష్టపరిహారం ఇస్తుందని చెప్తే ఎవరికైనా ఇస్తుందా నష్టపరిహారం? ఇవ్వలే. ఇప్పుడు రైతులు ఎవరు బాధ? మీరే బాధపడతారు. నేను రైతుని కాదు, రైతు కొడుకున నేను రైతులు మీలాగా నేను పంట పడే మీ అంత గొప్ప అనుకున్నాం కాదు, కానీ రైతులు మీరు, మీకే కదా బాధ. మీరు వెళ్ళి మాడే ఏ నేను ఇస్తా నష్టపోయి అంటారు, కానీ నష్టపోయి ఇవ్వరు. రాజకీయాలన్నీ మీరే తిప్పుతారు, కులాన్ని రెచ్చగొడతారు, మతాన్ని కంచుకోటగా చేసుకుంటారు. దోపిడీ దౌర్జన్యానికి కారణం మీరని తెలిసినా, మాటించి ముంచుకున్నా తెలిసినా, ఓటేసి ప్రజలు ఓటేసి గెలిపిస్తున్న ప్రజలే పిచ్చేలు అవుతున్నారు. ఆఖరికి ఎవరు పిచ్చేలు అంటే మనమే పిచ్చేలు మాత్రం. ఆ రాజకీయ నాయకుడు వస్తాడు నేను చేస్తా అంటాడు, ఈ రాజకీయ నాయకుడు వస్తాడు నేనున్నా నీకోసం అంటాడు. వాళ్ళు వీళ్ళు అందరు కలిసి పార్టీలు కొట్టుకుంటాయి తప్ప, పార్టీల కొరకు పార్టీలు కొట్టుకుంటాయి తప్ప, ప్రజల కొరకు పార్టీలు కొట్టుకోవట్లేదు. గమనించండి, నేను తప్ప పార్టీలు కొట్టుకుంటాడు. ఓయో టీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసిన కాంగ్రెస్ అంటాడు, కాంగ్రెస్ ఏం చేసిన టీఆర్ఎస్, వీళ్ళు ఏం చేసిన బీజేపీ అంటాడు, వీడి తెలిసిన మళ్ళీ బీజేపీ అంటారు. ఇట్లే అంటాను తప్ప వాస్తవానికి మరి ప్రజలకు మేమేం చేస్తానం భయ్ అని ఎవరు అనట్లేదు. నా వల్ల రైతులకు ఏం ఉపయోగం జరిగింది భయ్ అని ఎవరు అనట్లేదు. మీరు లేకుండా రాజకీయాలు లేవు, మీరు లేకుండా ఆటలు సాగు. ఓడినా గెలిచినా మీ చుట్టే ప్రజలు ఉంటారు. నాయకుడికి భుజబలం మీరే, మిమ్మల్ని బట్టే గెలిపోవడం ఉంటుంది. మీరు ఎవరో కాదండి, మిమ్మల్ని బుడ్డ లీడర్ అంటారు. ఈ బుడ్డ లీడర్ అంటే ప్రతి గ్రామానికి ఎమ్మెల్యే మనసు ఉంటారు కొందరు, ప్రతి గ్రామానికి ఎంపీ మనసు ఉంటారు కొందరు. ఇక వాళ్ళే బుడ్డ లీడర్, వాళ్ళే రాజకీయాలు తిప్పుతారు. ఇక వీరి వల్లనే సమాజం నాశనం. వాళ్ళు ఏది రాత్రి రాస్తారు, పగలు ప్రజలు ప్రచారం చేస్తారు, రాత్రి ప్రసాదం ఇస్తారు. అవునా కదా చెప్పండి? ప్రచారం అంటే ఏంటి? మాటల ప్రచారం. ప్రసాదం అంటే చెప్పండి, బీరు బాటలు కోడిని కోసుడో, ఇంకా బీరు బాటలు ఇచ్చుడో, లేదు కొంచెం ఇచ్చుడో, ఆ తాగుబాయి నాకు ఓటేయి బాయి అట్లా ఓటేస్తాం. ఏమన్నా జరిగిందో చెప్పండి. వీళ్ళు బుడ్డలీడర్లు, కబ్జాల్లో కింగ్ వీరే, లాభాల్లో మీ మాట మీ వాట మీకే, కాంట్రాక్టర్లో కమిషన్లు మీకే, వీళ్ళకే కమిషన్లు ఉంటాయి. ఈ బుడ్డలీడర్లు మాత్రం అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మారుతారు, ప్రజలు మాత్రం ఎప్పుడు మారు. ఎందుకు దీనికి కారణం ఏంటంటే ఇక్కడ రాసిన నేను, ఏం చెప్పండి? నేను అమ్ముడు పోనాను. నేను ఒకప్పుడు నేనే ఒప్పుకున్నా నా తప్పు, నేను కూడా భయం చేసిన వ్యక్తిని.
అయన్ని మార్పు చెంది డిగ్రీ పీజీ రెండు పీజీలు చేసినా అయన్ని మానే జాబ్ చేస్తుండే మంచి పెద్ద షాప్ మంచి జాబ్ చేస్తున్న గర్ల్ఫ్ డిజైన్ చేసి జాబ్ మానేసి సమాజంలో మార్పు జరాలనే కాన్సెప్ట్ బయటకు వచ్చాను మెల్లగా నేను ఎమ్మెల్యే స్థాయి నిలబడదాను కాదు నా ఉద్దేశం ప్రజలు చైతన్యం అయితేనే కానీ మార్పు జరగదు ఎప్పుడు జరగదు ఇలాంటి వందల మంది ఎమ్మెల్యే వచ్చినా కానీ ప్రజలు చైతన్యవంతం కాకుండా ఎప్పుడు మార్పు జరగదు నువ్వు ప్రశ్నించకుండా మార్పు జరగదు నువ్వు అమ్ముడు పోతున్నది కాలం మార్పు జరగదు అందుకే అవినీతిని నడిపించే ముందు వరుసలో ఉంటారు వీళ్ళు నిజాయితీ ఉండేవారు వందల్లో ఒకరు ఉంటారు రెండు పడవల మీద వెళ్తుంటారు వీళ్ళు ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ మీద కార్యక్రమం వెళ్తాడు బుడ్డ లీడరు ఆ కార్యక్రమాలు బీజేపీ లేదు సార్ నాకు మంచి జరుగుతుంది సార్ నేను ఏనుకుంటాను మీరు అన్ని పాటలు ఉంటారు ఊసరి వెళ్ళిన రంగులు మారుస్తారు సందర్భాన్ని బట్టి మీరు మారుతారు మీరే అసలైన అవినీతిపరులు నిజంగా అసెంబ్లీ ముట్టడిస్తారు చాలామంది పార్లమెంట్ని ముట్టడిస్తారు కానీ గ్రామాలు ఉన్న సర్పంచ్ని ముట్టడించారు ఇప్పుడు గమనించండి సర్పంచ్ ముట్టడిస్తారా గ్రామాలు ఉంటాయి ఎందుకు ముట్టడించారు ఎవరు మారాలి ముందు మనం మారాలి ఎవరు మారాలి ఒక్కసారి చెప్తారా గట్టి మనం మారుదామని ఒకసారి చెప్పండి గట్టి మనం మారుదాం అనండి గట్టి మనం మారుదాం మనం మారుదాం గట్టి చెప్పాలన్న మనం మారుదాం మనం మార్చుదాం మనం మార్చుదాం మనం మారకపోతే మనం మార్చలేం మరి మనం అమ్ముడు పోదామా మనం మార్చుదామా ఇక మీ ఇష్టం డిసైడ్ మీరే ఇదే కేడీ నెంబర్ వన్ ఇప్పుడు చెప్పండి ఎవరు కేడీ నెంబర్ వన్ ఎమ్మెల్యే చుట్టూ ఎంపీల చుట్టూ వాళ్ళు గ్రామాల్లో పంపిన బుడ్డ లీడర్లే కేడీ నెంబర్ వన్ ఇక వీళ్ళని మార్చితే కనుక మనం సమాజం అభివృద్ధి చూస్తాం కానీ వీళ్ళని మారాలంటే మనం మారాలి ఒక్కసారి అవినీతి పరుని కావచ్చు మంచి యువ నాయకుడిని ఎవరన్నా సరే అతన్ని గెలిపించి చూడండి ఎంత మంచి అభివృద్ధి చేస్తారు ప్రశ్నించి తత్వాన్ని ఏర్పాటు చేస్తాం అది మనం చేయక గెలిపించడం ముసలి పండుగ గెలిపించిన చెప్పాను నేను దీంట్లో ఎవరు ఏ రాజకీయ నాయకుడు పేరు తీయలేదు కానీ ఎవరు ఏంటనేది మీకు చెప్పాను మీకు అర్థం కావాలి ఇప్పుడు థ్యాంక్ యూ అన్న అందరికీ ఈ పుస్తకం ఒకటి ఉంది ఎవరన్నా తీసుకోండి.